నిత్యా మీనన్ ఒక విలక్షణమైన నటి విభిన్నమైన చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కళ్ళతో కావాల్సిన అభినయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పే నిత్యా మాటలు పోస్టింగ్లతో కావాల్సినన్ని వివాదాల్లో తలదూర్చుతారు ఇలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిందన్న క్రెడిట్ ఉన్న అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటారన్న పేరు కూడా నిత్యకుంది గత కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలో కొత్త రాగం వినిపిస్తున్నారు నిత్యా మీనన్ తనకు శత్రువులున్నారని అంటున్నారు నటి నిత్యా మీనన్ ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్ కాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయినా ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటని పేరు తెచ్చుకున్నారు అదే విధంగా పోగరుపోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తర్వాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్ లో ఉన్న నిత్యా మీనన్ ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేగెత్తించింది మలయాళ చిత్ర పరిశ్రమలోనూ నిత్యా మీనన్ పై కంప్లైంట్లు ఉన్నాయి ఒక దశలో నిత్యా మీనన్ పై రెడ్ కార్డ్ విధించాలనే వరకు వచ్చింది ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యా మీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి కాగా చాలా కాలం తర్వాత ఈ సంచలన నటి కాలీవుడ్ లో ధనుష్ కు జంటగా నటించిన తిరు చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది ఇటీవలి కాలంలో తనపై జరుగుతున్న ప్రచారంపై నిత్యా సన్నిహితులతో స్పందించినట్టు తెలిసింది తనకు చాలా మంది శత్రువులున్నారని నిత్యా చెప్పుకుంటారట ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని ఆవేదన వ్యక్తం చేశారట వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికి వెనకాడరన్నారు నిత్యా మీనన్తో పనిచేయడం చాలా కష్టమంటారని అయితే తాను చాలా మందితో కలిసి పనిచేశానని ఎవరూ అలా భావించలేదని అన్నారు కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసునని స్పష్టం చేశారు టాలెంట్ వేరు పర్సనల్ విషయాలు వేరు రెండిటిలోనూ నిత్యా మీనన్ విజయం సాధించాలని కోరుకుందాం.